కాలేజ్ లైఫ్ ఎవరికైనా స్వీట్ అండ్ మెమరబుల్ కూడా ఉంటుంది. ఇలా బ్లాక్ పెన్తో వైట్ పేజ్ మీద ఆ మెమరీస్ చాలామంది రాసుకుంటారు, కానీ కొందరు అలా రాయలేరు. మాటలు రాక కాదు, మాటలు లేక. అందరికీ కాలేజ్ లైఫ్ ఒకటేగా, మరి కొందరికే మాటల్లో చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఎందుకుంటుంది? ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో మామిడి పెయింటింగ్గా చెప్తాను. ఈలోగా మీరు చిన్న సినిమా చూసాను. ప్రేమ పలు రకాలు. మా పేషెంట్స్కి మేము ఇచ్చే బెస్ట్ మెడిసిన్ ఇది. ఒక టైప్ అయితే న్యూ ఇయర్కి, టీచర్స్ డేకి ప్రొఫెసర్స్ మీద స్టూడెంట్స్కి కలిగేది ఇంకో టైపు. అదేంటో, న్యూ ఇయర్ అంటే పేరెంట్స్ కంటే ముందు ప్రొఫెసర్సే గుర్తొస్తారు. ఎంత ప్రేమ. అరే ఏం చేస్తున్నాడు వీడు బాబోయ్? వీడు కమలాసన్ని మించిపోతాడు. అంతేలేండి, మనకు మార్కులు వేసేది మమ్మీ డాడీ కాదు కదా. ఏంటి బోర్ కొడుతుందా? మనకు నచ్చే క్లాసిక్ లవ్ స్టోరీస్ అన్నీ క్లాస్ రూమ్లోనే కనిపిస్తాయి. నా పేరు కార్తిక్, నేను సెకండ్ ఇయర్ మెడిసిన్ పీజీగా చేస్తున్నాను. ఇది నా లవ్ స్టోరీ. ఎన్ని పేజీల లవ్ స్టోరీకైనా కొన్ని స్టేజీలు ఖచ్చితంగా ఉంటాయి. నా లవ్ స్టోరీలో ఫస్ట్ స్టేజు మై హాబీ ఇస్ ప్లేయింగ్ క్రికెట్ సార్. అయిపోయిందరా ఇంతకీ నీ ఫేవరెట్ మూవీ ఫేవరెట్ యాక్టర్ చెప్పావా? తారే జమీన్ పర్ సార్. ఏంటే? తారే జమీన్ పర్ సార్. మనంతా బాలీవుడ్ రేంజ్ ఏంట్రా? సర్లే తెలుగులో ఉంటారా దాన్ని? పర్లేదులేరా, వెళ్ళి చెప్పు. నేల మీద చొక్కలు సార్. ఏంటా నేల మీద చొక్కలా? చెట్టుకింటే కుక్కలేం కాదు. ఏడ్చవలేరా నువ్వు నీ యాదో నువ్వు. ఎప్పుడు ఎస్డి ఏం చెప్తావు గానీ ఓ మంచి జోక్ చెప్పు. సార్ అది లక్ష్మణ రేఖ రాస్తే బుద్ధింకులు ఎందుకు రావు సార్? లక్ష్మణ రేఖ కాంపోజిషన్ ఏంట్రా? గుర్తు రావట్లేదురా. సరేరా నువ్వే చెప్పి. అది బుద్ధింకులకి రామాయణం తెలుసాడు సార్. అరే ఈ జోకారా ఇంకో చెప్పు. సరిగ్గా చెప్పబో చచ్చిపోతావు. సరే సార్ ఇకసారి బాగా చెప్తాను సార్. దోమలు బాగా కుట్టేస్తుంటే ఏం చేస్తాం సార్? మనం ఆల్ అవుట్ పెట్టుకుంటారా? కాదుగా, లేకపోతే ఒకటి మాస్ రాసుకుంటాం. సరేరా నువ్వే చెప్పి, ఈసారి ఉన్న తేడా వచ్చిందో? ఏముంది, మన చిరిపోయిన బట్టలు ఉంటాయి కదా, ఇచ్చి కుట్టించేసుకుంటాం. ఇలా వీడి ట్రేడ్ మార్క్ చోకులతో సీనియర్ల టేల్ కట్ చేశాడు కాబట్టి దీన్ని మేము ముద్దుగా మార్క్ టైలర్ అని పిలుచుకుంటాం. ఏం కార్తిక్, నీ పక్క రోజులు మరి ఎవర్రా? కావ్య సార్. కావ్యనా? పేరు బానే ఉంది. అమ్మాయి ఎలా ఉంటది? కత్తిలా ఉంటది. పర్లేదు సార్, యావరేజ్ గా ఉంటది. ఏంట్రా సినిమా రివ్యూ చెప్తున్నావా? సర్లే గాని లైన్ లో పెడుతున్నావా మరి? నిన్నే బైకెం ల్యాబ్ లో కొంచెం మాట్లాడాను సార్. స్టార్ట్ చేసావు అన్నమాట. ఏం మాట్లాడావేంటి? అది టెస్ట్ ట్యూబ్ ఎన్సీపీ హీట్ చేయాలో అడిగాను సార్. రే ఎంతసేపు టెస్ట్ ట్యూబులు కాల్చడం, రైస్ ట్యూబులు కడగడం గురించి అడగడం కాదురా, కథ కదలాలరా. కాల్స్ మెయిల్స్ లోకి దించు, కావ్యాన్ని క్యాచ్ చేయి. రూల్స్ పేరుతో ఇప్పటి జూనియర్లు మిస్ అవుతున్న ర్యాగింగ్ సరదాలు మేము మిస్ అవ్వలేదు. అలా ఆ రోజు నేను నా కాలేజ్ లైఫ్లో రెండు గోల్స్ ఫిక్స్ అయ్యాను. గోల్ నెంబర్ 1, కావ్యాన్ని క్యాచ్ చేయాలి. గోల్ నెంబర్ 2, ప్రపంచం తలకిందులైనా గోల్ నెంబర్ 1 మీదే కాన్సన్ట్రేషన్ ఉంచాలి. ఏం కార్తీక్ క్లాస్ చెప్తున్నావా? అవును సార్. ఫస్ట్ ఇయర్ పీజీ రిపోర్ట్ చేశాడా? లేదు సార్ ఇంకా రాలేదు. పేరేంటే నా పీజీది? చైతన్య అంట సార్. ఓకే క్లాస్ చెప్తున్నావు కదా, క్యారీ ఆన్. ఓకే. సరే స్టేజ్ 2 లోకి వద్దాం. హీ హూ ఇస్ నాట్ జెలస్ ఈజ్ నాట్ ఇన్ లవ్ అన్నాడు షేక్స్పియర్. వీరాలతో పక్కనోడు సరదాగా మాట్లాడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ పీజీ ఏంట్రా ఎప్పుడు కావ్యకే క్లాస్ చెప్తాడు? నువ్వు అంటుంటావు కదరా కావ్యం చూస్తే కళ్ళు తిప్పుకోలేమని, వాడికి అదే అనిపించుంటది.
చంపేస్తాను అదవా ఒక నిమిషం. ఒరే కావ్య మెసేజ్ రా, వార్డుకు వస్తావా అని అడిగిందిరా. ఎక్కువ ఫీల్ అవ్వకరా, పిలిచింది పార్క్ కాదు వార్డుకి. ముందు రిప్లై కొట్టు. తెలియకుండానే స్టేజ్ 3లోకి వచ్చేసాను. అడపదడప మెసేజ్లతో మొదలైన మా పరిచయం చీటికి మాటికి చాటింగ్ చేసుకుంటూ పూటకోమారు మాట కలిపే వరకు వచ్చింది. మా స్టోరీ వాక్ స్లోగా ఉన్నా క్లాస్లో టాక్ బాగా రావడంతో ఓ రోజు, రేయ్ రేయ్ కావ్యకు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నారా? అరే జీడి కాదురా, టెన్షన్గా ఉంది, ఏదో చెప్పండి రా. అది అది ఇంటో మార్చరా ముందు. అవన్నీ కాదు గాని నువ్వెళ్ళి చెప్పేసాయి, ఏదైతే అది అవుద్ది. అరే నువ్వు ముందు వెళ్ళి మాట్లాడరా. ఏడ్రైడు రే వచ్చేసాడరా. రే ఏముంది? అరే ఏమైందిరా, అసలేమంది? నువ్వు ఇలా మాట్లాడతావని ఎప్పుడూ అనుకోలేదు. నిన్నెప్పుడు నేను ఒక ఫ్రెండ్గానే చూశాను. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీకెలా తెలుసురా, విన్నావా? సినిమా చూడట్లేదేంటి? అరే నువ్వు ఆపరా, రే ఏమందో చెప్పరా. ఫ్రెండ్ అనేసింది ఏంట్రా? ఫ్రెండ్షిప్ అంట. అంటే ఇన్ని రోజులు ఏ ఫీలింగ్ లేకుండానే అలా మాట్లాడిందా? ప్రపోజ్ చేయగానే నాన్న పేరు తాత పేరు చెప్పడం పాతబడిపోయిందిరా. అమ్మాయిలకి ఇప్పుడు ఫ్రెండ్ అంటే ట్రెండ్. అయినా దాని ఉద్దేశం ఏంట్రా? నువ్వు లవ్కి ఫ్రెండ్షిప్కి తేడాదని జఫ్ అనుకుంటుందా? అరే నువ్వు ఆగరా, అరే ఇంకోసారి తనతో మాట్లాడరా వెళ్ళి. ఏంట్రా మాట్లాడేది, ఇక జన్మలో మాట్లాడడం దాంతో. ఇక స్టేజ్ 4 కోపం. కోపం ఎవరి మీద వచ్చినా లవర్ మీద మాత్రం రాకూడదు, వాళ్ళ పవర్ అలాంటిది. కొండంత కోపమైనా కోన్లా కరిగిపోతుంది. అదేంటో మరి, ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ మారవంటవారా? మారవని అంత స్ట్రాంగ్గా చెప్పేసింది కదరా. నువ్వు కూడా లైట్ తీసుకుని జూనియర్కో ట్రై చేసుకో. జూనియర్స్ ఎందురా బాబు, ఎంచుకొని మరి ఎదులకు పడిపోతున్నారు. అయినా వాళ్ళని పడేయాలంటే టాలెంట్ అవసరం లేదు, ట్యాక్లింగ్ ఉంటే సరిపోద్ది. అదే అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు నేను ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి? దానికి నా మీద ఫీలింగ్స్ మానంత వరకు నాకు దాని మీద ఫీలింగ్స్ మారవు. జన్మలో ఇంకే అమ్మాయిని కనెక్ట్ కూడా చూ. అవునా, ఎక్కడా వస్తున్నానుండు. ఏం జరిగింది? జెయింట్ వీల్ ఎక్కాడు. మరి ఫెయింట్ ఎందుకు అయ్యాడు? మేము దిగాము, వాడు దూకాడు. అంత అర్జెంట్ ఏమొచ్చింది? అడిగితే ఆపుతాడు కదా. అడగడం కాదు, అరిచాడు. కానీ బ్రేక్ వేసేలోపు వీడు దూకేశాడు. అదే ఎందుకని, అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎవరు ఫోన్ చేసిందిరా, రిలేషన్షిప్ కట్ చేసేదామంది. అయితే మాత్రం చచ్చిపోతారా? అదో పెద్ద ప్రాబ్లం ఆరా? వాళ్ళ పేరెంట్స్కి తెలిసిందా? రే వద్దురా, చెప్పొద్దురా, కంగారు పడతారా. మన్ను చేస్తే బాధపడనుకున్నావా? అసలు ఏం ఆలోచిస్తారా వీళ్ళు? వీడేమో సూసైడ్ అంటాడు, ఇంకోళ్ళు ఏమో అమ్మాయిల మీద యాసిడ్ పోస్తానంటారు. జనం దీన్ని ప్రేమోన్మాదం అంటారా? ఉన్మాదం వరకు ఓకే, కానీ ప్రేమరా ఇది? అమ్మాయిలు తప్పు కూడా కాస్త కూస్తూ ఉందిలేరా, వాళ్ళే సరిగ్గా ఉంటే వీళ్ళు ఇలాంటి పనులు చేయరు కదా. అవునరా, వాళ్ళ తప్పు కూడా ఉండొచ్చు. 20 ఏళ్ల వయసులో ఎవరంత పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోరు, అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. పాపం ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో అలా మాట్లాడిందో ఏంటో. ఆ అమ్మాయిని నువ్వో నేను అర్థం చేసుకోపోయినా పర్లేదురా, ఆడ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, ఆడు అర్థం చేసుకోపోతే ఆ ప్రేమకు అసలు అర్థమే లేదు. ఓ నాయనా, మెచ్యూరిటీయా పర్ఫెక్షనా, వీడి మైండ్ సెట్ మ్యాచ్ అవ్వట్లేదండి మాటలు. సర్లే అయింది, అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదురా, కొంచెం తల తిరుగుతుంది అంతే. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? ఓ సారీ. ఫ్యాన్స్ బాగానే ఉన్నారా? ఆపిల్స్ ఎవరు తెచ్చారు, నీ ఫిగరా? కాదు నీ లవరు. తిక్క కుదిరింది పెదవకి.
చూస్తుండగానే మా కాలేజ్ లైఫ్ అయిపోవచ్చింది. కథలన్నీ కంచికి చేరాయి. పెళ్లి వరకు వెళ్ళిన కథలు కొన్ని అయితే ఫ్రెండ్ అనే పదంతో ఎండైనా నాలాంటి వాళ్ళ కథలు ఇంకెన్నో. ప్రేమ లేదు దోమ లేదు అనే మేధావుల దృష్టిలో ఫూల్సే ప్రేమిస్తారు. ఆ తొక్కలే, ఫీల్ బాగున్నంత వరకు ఫూలైనా పర్వాలేదనేది మా మాట. ఎందుకంటే గెలిచినా ఓడినా ప్రేమతోనేనండి కాలేజ్ లైఫ్కి కళ్ళైనా కలరైనా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ అంటే మీరేనా? నేనే. మీరు? నా పేరు చైతన్య. చైతన్య అంట సార్? చైతన్య అంటే అమ్మాయ. ఇదేనండి నా లవ్ స్టోరీలో నెక్స్ట్ స్టేజ్. ఇదండి డిఫరెన్స్. కాలేజ్ లైఫ్ అని అంతే, మామూలు లైఫ్ అని అంతే. ద మోర్ లవ్ యూ యాడ్, ద మోర్ బ్యూటిఫుల్ ఇట్ గెట్స్. ఏ ఇదొద్దా? ఏ Call me